అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి ఆ ఊరికి పెద్ద కూడాను. ఆ కాకి పేరు రాజు కాకి. ఊరిలో అందరూ ఆ కాకి చెప్పిందే వినేవారు. అలాగే ఆ కాకి ఏం చెప్పినా అది తమ మంచి కోసమే అని నమ్మి పాటించేవారు. ఆ కాకి దగ్గర లూసీ అనే పావురం పని చేస్తూ ఉండేది. అలాగే ఆ కాకికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు పేరు చిచ్చు. కొడుకంటే పెద్ద కాకికి చాలా ఇష్టం. ఒకరోజు రాజు కాకి, ఏది ఇవాళ నా కొడుకు కనిపించడం లేదే? అట్టే అంటే రాజుగారు, అది మీ అబ్బాయి గారు ఇంకా లేవలేదండి, మీరు లేపమంటే లేపుతాను. అయ్యో పడుకున్నవాడిని ఎందుకు లేపడం, పడుకొనివ్వు. అలాగే రాజుగారు. ఊరిలో ఉన్న అన్ని పక్షుల యోగక్షేమాలు ఏంటి, అలాగే పంట పొలాల గురించి కూడా చెప్పు. అలాగే రాజుగారు, అన్ని చెప్తాను వినండి. ఊరిలో ఉన్న అన్ని పక్షులు చాలా బాగున్నాయి, అలాగే పంట పొలాలు కూడా సమృద్ధిగా పండుతున్నాయి. ఓహో పర్వాలేదు, ఊరిలో ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే నాకు చెప్పు. అలాగే రాజుగారు. ఇలా వాళ్ళు ఊరి బాగోగుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి చిచ్చు కాకి నిద్రలేచి వస్తాడు. హాయ్ నాన్నా, గుడ్ మార్నింగ్. అరే అప్పుడే లేచావా చిచ్చు? అవును నాన్న, నాకు కాలేజీకి టైం అవుతూ ఉంది, ఇక నేను వెళ్ళొస్తాను. అలా చిచ్చు కాకి కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతనికి తుని పిచ్చుక ఏడుస్తూ కనిపిస్తుంది. అరే తుని, ఎందుకు అలా ఏడుస్తూ ఉన్నావు? చిచ్చు, నాకెవ్వరూ లేరు, నీకు తెలిసిందేగా నేనొక అనాథని అని. అవును తెలుసు, అదంతా సరే, కానీ ఇప్పుడేమైందో అది చెప్పు. కాలేజీలో ఫీజు కట్టాలి, లేకుంటే నన్ను పరీక్షలు రాయనివ్వరంట. పరీక్షలు రాయకపోతే ఇన్నేళ్లు పడ్డ కష్టం ఊరికే పోయినట్టే. అయ్యో తుని, నువ్వు ఏడవకు, నేనేదైనా పరిష్కారం వెతుకుతాను. అలా చిచ్చు కాకి తుని పిచ్చుకకి ధైర్యం చెప్తాడు. చిచ్చు కాకి మాటల వల్ల తుని పిచ్చుక ఏడు పాపుతుంది. నీతో మాట్లాడడం వల్ల నాకు కాస్త ధైర్యం వచ్చింది చిచ్చు, నేనిక ఇంటికి వెళ్తాను. అలాగే తుని, నేను కూడా ఇంటికి వెళ్తాను. ఇక చిచ్చు కాకి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఎలా డబ్బు సేకరించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా డబ్బు తేవాలి, నాన్న అడిగి చూస్తాను. కానీ ఇలా తునికి ఫీజు కట్టాలనంటే అస్సలు ఒప్పుకోడు. అలా చిచ్చు కాకి ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఇక తెల్లారుతుంది. చిచ్చు తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగే ప్రయత్నం చేస్తాడు. నాన్న నీకొక విషయం చెప్పాలి. ఏమిటది చెప్పు. నాన్న నా పుట్టినరోజు రాబోతుందిగా, నేను నా స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకే నాకు కాస్త డబ్బు కావాలి. అలాగే తీసుకో. లూసీ, బాబుకి ఎంత డబ్బు కావాలో అడిగివ్వు. అలా రాజు కాకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాబు, చిచ్చు నీకెంత డబ్బు కావాలి? నాకు 25,000 కావాలి లూసీ గారు. ఇదిగో బాబు 25,000. చాలా ధన్యవాదాలండి. అలా డబ్బు తీసుకొని అక్కడి నుండి కాలేజీకి వెళ్తాడు చిచ్చు కాకి. అక్కడ తుని చిచ్చు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చిచ్చు, నీకోసమే నేను చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. దారిలో కాస్త ఆలస్యమైంది తుని. అదంతా సరే, కానీ ఫీజు కట్టడానికి డబ్బు ఏర్పాటు చేశావా? హా, ఏర్పాటు చేశాను. నేను మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఎలా? నా పుట్టినరోజు పార్టీకి కాస్త డబ్బు కావాలని అడిగాను. నువ్వు నా కోసమే మీ నాన్న దగ్గర అబద్ధం చెప్పావా? నువ్వేం బాధపడకు, అయినా అబద్ధం ఎందుకు చెప్పాను, నీకోసమే కదా. నువ్వేమి బాధపడకు, ముందు డబ్బు తీసుకుని వెళ్ళి ఫీజు కట్టి పరీక్షలు బాగా రాయి. అలా తుని పిచ్చుక చిచ్చు కాకి ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి ఫీజు కడుతుంది, అలాగే పరీక్షలు కూడా రాస్తుంది. తుని, పరీక్షలు ఎలా రాశావు? నీ దయవల్ల బాగా రాశాను. ఏమిటి నా దయవల్ల, నేనేం చేశాను? నువ్వొచ్చి నాకు ఫీజు కట్టడానికి డబ్బులు ఇవ్వకపోయిండుంటే నేనివాళ పరీక్షలు రాసేదాన్నే కాదు, అందుకే నీ దయవల్ల బాగా రాశాను అని అన్నాను. అలా ఏం కాదు, నువ్వు నీ తెలివితేటల వల్లే పరీక్షలు బాగా రాశావు. నువ్వు చాలా మంచివాడివి చిచ్చు, నీకొక విషయం చెప్పాలి. ఏమిటది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను చిచ్చు. నేను కూడా నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను తుని, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను, ఈలోపు నువ్వే చెప్పేశావు. నా ప్రేమను అంగీకరించినందుకు చాలా ధన్యవాదాలు చిచ్చు,
నీది నిజంగా చాలా గొప్ప మనసు. దుని, మనం పెళ్లి చేసుకుందాం. అలాగే చిచ్చు. మన విషయం ఇప్పుడే మా నాన్నకు చెప్తాను. అలా చిచ్చు కాకి తన ప్రేమ విషయం చెప్పడానికని రాజుకాకి వద్దకు వెళ్తాడు. నాన్న, నీకొక విషయం చెప్పాలి. ఏమిటది? నీకేదైనా డబ్బు కావాలా? ఇదిగో లూసీ, బాబుకు కావాల్సిన డబ్బిచ్చి పంపు. డబ్బు కాదు నాన్న, నీకొక విషయం చెప్పాలి. ఏమిటో చెప్పు. నేను బయటికి వెళ్ళి అన్ని పక్షుల యోగక్షేమాలు చూడాలి. నేను అది అది. అరే త్వరగా చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. ఎవరా అమ్మాయి? మన అంతస్తుకు తగ్గ అమ్మాయేనా? నాన్న, తన పేరు తుని. తనొక అనాథ. తనకి ఎవరూ లేరు. ఏమిటి, నువ్వొక అనాథని ప్రేమించావా? నువ్వొక పేద అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన కుటుంబం పరువు ఏం కావాలి? నాన్న, తుని చాలా మంచిది. మనల్ని బాగా చూసుకుంటుంది. నువ్వెన్ని చెప్పినా ఆ అనాథ పిల్లతో నీ పెళ్లికి నేను ఒప్పుకోను. అలా రాజుకాకి, తుని పిచ్చుక, చిచ్చుకాకిల పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. చిచ్చు, మీ నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడావా? ఏమన్నారు? మాట్లాడాను తుని. ఆయన మన పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడేం చేద్దాం? మనం ఏదైనా ఒక గుడిలో పెళ్లి చేసుకుందాం. పెళ్లిదండ్రులతో వెళ్లి నాన్న ముందు నిల్చుందాం. ఆయన చేసేదేమీ లేక మన పెళ్లిని ఒప్పుకుంటారు. అలాగే చిచ్చు. అలా చిచ్చుకాకి, తుని పిచ్చుక ఒక గుడిలో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని వెళ్లి రాజుకాకి వద్దకు వెళ్తారు. చిచ్చు, ఎంత పని చేశావురా? నేను వద్దు అన్న ఈ అనాథ పిల్లని పెళ్లి చేసుకున్నావా? క్షమించండి నాన్న, తునీని తప్ప నేనింకా ఎవరిని పెళ్లి చేసుకోలేను. అలా అని ఇలా పేద పిల్లని చేసుకుంటావా? మన పరువు ఏం కావాలి? అసలు ఈ అమ్మాయి మన కాలిగోటి కూడా పనికిరాదు. అలా అనకండి నాన్న, తుని చాలా మంచి అమ్మాయి. చాలు, నేనింకా ఏమి వినదలుచుకోలేదు. ఇక నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. వెళ్ళు బయటికి. ఊరిలో ఉన్న ఎవరైనా సరే ఈ చిచ్చుకి, తునీకి ఆశ్రయం ఇవ్వడానికి వీల్లేదు. అలా ఎవరైనా ఇస్తే వారికి ఇట్టే శిక్ష వేస్తాం. అలా రాజుకాకి, ఊరిలో ఉన్న ఎవ్వరూ కూడా చిచ్చుకాకి ఆశ్రయం ఇవ్వడానికని వీల్లేదని దండోరా వేయిస్తుంది. ఇక ఆ భయంతో ఎవ్వరు కూడా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వరు. అప్పుడు తుని పిచ్చుక ఏడుస్తూ, నువ్వేమి భయపడకు, నాకొక స్నేహితురాలుంది, తను మనకు ఖచ్చితంగా ఆశ్రయం ఇస్తుంది. మనం అక్కడికి వెళ్దాం తుని. ఎవరా స్నేహితురాలు? చోటు అని నా చిన్ననాటి స్నేహితురాలు. ఓహో, అలాగా? ఆ అవును. మీ నాన్నకి భయపడి తను మనకు ఆశ్రయం ఇవ్వకపోతే ఇప్పుడెలా? నువ్వేమి భయపడకు, తను నా చిన్ననాటి స్నేహితురాలు. తను మనకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అలా చిచ్చుకాకి తుని పిచ్చుకని తీసుకుని చోటు కాకి ఇంటికి వెళ్తుంది. చోటు, మాకి రాత్రికి కాస్త ఆశ్రయం ఇవ్వు. ఆశ్రయమా? మీకు ఆశ్రయం ఇస్తే మీ నాన్న నాకు ఉరిశిక్ష వేస్తారు. మీరు ముందిక్క నుండి వెళ్ళిపోండి. అలా అనక చోటు, దయచేసి మాకు కేవలం ఈ రాత్రికి మాత్రమే ఆశ్రయం ఇవ్వు. లేదు చిచ్చు, నేను నీకు సహాయం చేయలేను. మీరిక్కడి నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. అలా ఊరిలో ఎవ్వరు కూడా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వరు. వాళ్ళు ఊరు నుండి బయటికెళ్ళిపోతారు. ఊరి బయట వారికి ఒక ముసలిగ్రద్ద కనిపిస్తుంది. ఆ ముసలిగ్రద్ద పేరు మాహి. ఎవరు మీరు? చూస్తుంటే కొత్త జంటలా ఉన్నారు. నా పేరు చిచ్చు, తిరు నా భార్య పేరు తుని. మరి ఎందుకు ఇలా పెళ్లి బట్టల్లో ఎంత దూరం వచ్చారు? మేము ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఊరు నుండి వెలివేశారు. ఓహో, అలాగా. మీరైనా మాకు సహాయం చెయ్యండి. దయచేసి మాకు ఆశ్రయాన్ని కల్పించండి. మీకు నచ్చినన్ని రోజులు ఇక్కడుండొచ్చు. మీరెక్కడే మీకోసం ఒక గూడును కూడా నిర్మించుకోవచ్చు. చాలా ధన్యవాదాలు. ఇదిగోండి, చూస్తుంటే చాలా అలసిపోయినట్లున్నారు. కాస్త ఈ పళ్ళు తినండి. మీకు చాలా ధన్యవాదాలండి. ఊరిలో ఉన్నవారు వెలివేశారని బాధపడకండి. ఇక్కడ మీరు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకు చిచ్చుకాకి, మీరు మా పాలిట దేవుళ్లా ఉన్నారు. మీకు నిజంగా చాలా ధన్యవాదాలు. అలా తుని పిచ్చుకకి, చిచ్చుకాకి మహీగ్రద్ద ఆశ్రయం ఇచ్చారు.